హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ జాబ్స్ ఇన్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదమూడు వందల యాభై ఎనిమిది ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ ఈరోజు విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన సర్వశిక్ష అభియాన్ నుంచి విడుదల కావడం జరిగింది మీకు నేను పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్కి సంబంధించిన వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్తో పాటుగా అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వివరాలన్నీ మన వెబ్సైట్లో ఉన్నాయి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఆంధ్రప్రదేశ్లో త్వరలో విడుదల కాబోయే గ్రూప్ టూ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నా మన యాప్లో దీనికి సంబంధించిన పూర్తి కోర్స్ అనేది కొత్త సిలబస్ ప్రకారం ఉంది మీకు స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది చాలా తక్కువ ధరకే ఈ యొక్క కోర్స్ అయితే అందిస్తున్నాము అందరికీ అందుబాటు ధరలో కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఉన్నాయి మీరు డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే ఈ కోర్సు తీసుకోవచ్చు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేస్తే గూగుల్ స్టోర్ నుంచి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యాప్లో స్టోర్ అనే విభాగంలో మీకు అన్ని కోర్సులు కూడా కనిపిస్తాయి డెమో క్లాసెస్ చూడండి నచ్చితేనే కోర్స్ తీసుకోండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడే కోర్స్ ఇది ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి అలాగే గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి కోర్సు కూడా మన యాప్లో ఉంది ఇప్పటికే చాలా మంది తీసుకున్నారు కోర్సు చాలా బాగుందనే ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది ఇవి కూడా స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో చెప్పించిన క్లాసెసే అయితే ఈ కోర్సు కూడా మీకు ఫోర్ డబల్ నైన్ రూపీస్కే ఉంటుంది ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూసి నచ్చితే తీసుకోండి ఇక తాజాగా విడుదలైన నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఈ రోజే ఈ నోటిఫికేషన్ అయితే పత్రికా ముఖంగా విడుదల చేయడం జరిగింది అఫీషియల్గా గా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు కంప్లీట్ నోటిఫికేషన్ అనేది వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది మీకు వెబ్సైట్ను ఓపెన్ చేయడానికి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ నుంచి ఒక పత్రికా ప్రకటన ద్వారా పోస్టులకు సంబంధించిన వివరాలు అయితే ప్రకటించడం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన అంటే కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో ఒక సంవత్సరం కాలానికి భర్తీ చేయడానికి అర్హులైన మరియు ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు ఖాళీల వివరాలు చూసుకుంటే ప్రిన్సిపల్ పోస్టులు అనేవి తొంభై రెండు ఉంటే పీజీటీ పోస్టులు ఎక్కువగా ఎనిమిది వందల నలభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి సిఆర్టీ పోస్టులు మూడు వందల డెబ్బై నాలుగు పీఈటీ పోస్టులు నలభై ఆరు టోటల్గా పదమూడు వందల యాభై ఎనిమిది ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకి అర్హులైతే అవుతారు కనుక వారు తమ యొక్క దరఖాస్తులను ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఏపీ కేజీ కేజీబీబీ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేయాలి అప్లై చేసేటప్పుడు వంద రూపాయల ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది మే ఇరవై తొమ్మిది నుంచి జూన్ నాలుగవ తేదీ తేదీ వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఆఫ్లైన్ లేదా ఫిజికల్ దరఖాస్తులు అనేవి వీళ్ళు స్వీకరించరు కేవలం ఆన్లైన్లోనే అప్లై చేయాలి వయసు ఎంత ఉండాలంటే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అయితే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వయసు ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఐదు సంవత్సరాలు మాజీ సైనిక ఉద్యోగిలకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు అయితే ఇస్తున్నారు ఇలాగే జిల్లాల వారీగా సబ్జెక్టు వారిగా రోస్టర్ వారిగా పోస్టులకు సంబంధించిన ఖాళీలు మరియు విద్యార్హత వివరాలు అనేవి ఏపీ కేజీబీవీ డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పూర్తి నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు అయితే పూర్తి నోటిఫికేషన్ అనేది మనకి ఆన్లైన్ అప్లికేషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యే తేదీ నుంచి అందుబాటులో పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా వివిధ ఉద్యోగాల భర్తీకి ముఖ్యంగా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో పదమూడు వందల యాభై ఎనిమిది ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది అర్హత కలిగిన ప్రతి మహిళా అభ్యర్థినులు ఈ పోస్టులకి అప్లై అయితే చేయొచ్చు ఇలాంటి చాలా నోటిఫికేషన్ల ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాము కాబట్టి ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి అలాగే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్లో ఉన్న డెమో క్లాసెస్ చూడండి నచ్చితే మీకు ఉపయోగపడతాయంటే కోర్సెస్ తీసుకోండి అందరికీ కూడా షేర్ రండి థ్యాంక్ ఫర్ వాచింగ్